వెల్కమ్ టు అన్నదాత సుఖీ భవ. ఎన్ని వంటలు, ఎన్ని పూజలు, ఎన్ని గుళ్ళు అన్నీ చూపించిన సబ్స్క్రైబ్ చేసుకోరే. ఎక్కడున్నారండి? ఏ లోకంలో ఉన్నారు? ఈ లోకంలోకి రండి. అందరూ వచ్చి అన్ని ఛానల్తో పాటు మన ఛానల్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాబు. ఎన్ని రోజులు చేస్తాను, నాకు ఓపిక లేదండి బాబు. ఇంకా నేను సైడ్ అయిపోదాం అనుకుంటున్నా. సైడ్ అవ్వకుండా ఉండాలంటే మీ అందరూ కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నాకు మాట ఇచ్చారు యూట్యూబ్ ఛానల్ పెట్టు, నేను సబ్స్క్రైబ్ చేస్తాను అని. మాటలేనా, చేతల్లో కూడా చూపించండి. మీ అందరూ చూపించాలనే కదా నేను ఎంత ఓపిగ్గా ఇన్ని వీడియోలు చేస్తుంటే. మీరు ఎక్కడున్నారండి బాబు? అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అన్నదాత సుఖీ భవ విజయదుర్గ, లేదా విజయదుర్గ అని కొట్టండి, వచ్చేస్తుంది. చక్కగా సబ్స్క్రైబ్ చేయగానే బెల్ మీద కొట్టారనుకోండి, ఆన్ అని వచ్చేస్తుంది. నా వీడియోస్ అన్నీ మీకు నేను పెట్టగానే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆ భగవంతుడు మీ అందరినీ చల్లగా చూడాలి. మీ అందరూ నా వాళ్ళుగా ఉండాలి. అందరూ నన్ను ఆదరించాలి. నాకు చాలా ఓపిక ఇవ్వాలి భగవంతుడు. మంచి మంచి వీడియోస్, డబ్బులు వచ్చే సంగతి పక్కన పెట్టండి. ముందైతే మీ అందరికీ నేను కనపడుతున్నాను. మీ అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్న ఫ్రెండ్స్ కూడా ఫోన్లు చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా, చాలా బలంగా, నేనంటూ ఒక జాబ్ లాగా ఫీల్ అవుతానండి. నేను ఎక్కువ చదువుకోలేదండి, మనుషుల్ని చదివాను. మనుషుల్ని చదివి ఇలాంటి మాటలు ఇలా చెయ్యాలి. ఫస్ట్ నుంచి నేను ఏదో ఒకటి చేస్తానని మీకు చెప్తానే ఉన్నాను ప్రతిసారి మన వీడియోలో. ఎందుకంటే మనిషి అనేవాడు ఎప్పుడైనా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటే మనకి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎప్పుడు రావండి. మంచిగా నలుగురితో నవ్వుతూ ఉన్నంతకాలం నవ్విస్తా మన జీవితాన్ని ఇలా గడిపేసామంటే చాలండి. భగవంతుడు కూడా చాలా మెచ్చుకుంటాడు మనని. చూడండి, ప్రాణం మీదకి వచ్చింది, బతికి బయటపడ్డాను. అలాగే భగవంతుడు అనేవాడు మనది అయినప్పుడు మనం దాన్ని పోరాడి తెచ్చుకోవటంలో తప్పు లేదండి. మనది కానప్పుడు దానికోసం పోరాడొద్దు. ఇది నాకు ఒక జాబు లాంటిది అనుకున్నాను. ఎవరు ఎన్ని రాళ్ళు వేసినా, ఎంత ఎగతాళి చేసినా నాకేమి ఫీల్ అవునండి. నేను నాకు వచ్చింది నలుగురికి చెప్తున్నాను. చదువుకున్న వాళ్ళు కూడా మాకెందుకులే, మేము చెయ్యాలా అని అనుకుంటారండి. కాకపోతే ఈ యూట్యూబ్ అందరికీ ఒక ఎవరి టాలెంట్ను వాళ్ళు చూపించుకునే అవకాశం ఇచ్చిందండి. ఎందుకు చేస్తున్నాయి నీకు యూట్యూబ్లో డబ్బులు అని అడిగేస్తున్నారండి నన్ను అప్పుడే. అంటే నా వీడియోస్ అంత బాగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మట్టి చేసుకోవట్లేదు. వీడియోస్ అయితే బాగానే చూస్తున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోస్ చూసి భగవంతుడిని బాగా చూపిస్తున్నామని, వంటలు బాగా చేస్తున్నామని చెప్తున్నారండి. నాకు అది చాలు. నాకంటూ నేను చదువు లేకపోయినా, మనుషులు చదువుకున్నా భగవంతుడికి దగ్గర అయ్యి ఇలాంటివన్నీ చేస్తున్నాను. మన మనసే భగవంతుడండి. మన మనసు ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. ఎప్పుడైనా సరే మన పెద్దవాళ్ళు చెప్పిన మనం పాటిస్తూ ఉంటే, మనం దేనికి ఎదురెళ్ళకోకుండా ఉంటే అది అపజయం అవదండి, విజయమే అవుతుంది. ఇన్ని వీడియోస్ తెస్తుంది, ఇంక డబ్బులు వస్తున్నాయో రావట్లేదు, ఇలాంటి కామెంట్స్ నేనేం పట్టించుకోనండి. నాకు కావాల్సింది నలుగురికి. నాకు చేతనైంది, నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నాను. ఈ భూమి మీద ఉన్నంతసేపు ఏదో ఒక విషయంలో, ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతమే నా జయం అండి. అంతేగానండి, పక్కింటి వాళ్ళు, వీళ్ళు, వాళ్ళు, వాళ్ళు ఇది అలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదండి. ఫస్ట్ నుంచి కూడా ఇష్టం ఉండదు. నా వయసుకు మించిన వాళ్ళతోనే నేను ఫ్రెండ్షిప్ చేస్తానండి. నా వయసు వాళ్ళతో కూడా నేను ఫ్రెండ్షిప్ చేయను. ఎందుకంటే వాళ్ళు షాపింగ్లు అంటారు, చీరలు అంటారు, బట్టలు అంటారు, ఇంకా వేరే వేరే అంటారు. నా స్తోమత బట్టి నేను ఎక్కడ ఉండాలో అక్కడే తగ్గుతాను, మరి ఉంటాను. అలా ఉండబట్టి నేను ఇలా ఉన్నానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరూ దయచేసి
ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనా? ఉంటాను మనీ. మీ విజయదుర్గ. బాయ్.